చారిత్రాత్మక సంపద పురాతన కట్టడాల పరిరక్షణ పునరుద్ధరణకు కేసీఆర్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సనత్నగర్ నియోజకవర్గంలోని బన్సీలాల్పేటలో గల నిజాం కాలనీ నాటి పురాతన మెట్లబావి పునరుద్ధరణ పనుల్ని ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. స్థానికుల కోరిక మేరకు బావి పునరుద్ధరణ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తలసాని తెలిపారు. బట్ మనకున్నటువంటి పురాతనమైనటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో బట్ దాన్ని కాపాడుకొని మన సంపదను మనం కాపాడుకోవాలి. ఇప్పుడు చార్మినార్ ఉంది, గోల్కొండ ఉంది, ఉస్మానియా హాస్పిటల్ ఉంది, హైకోర్టు ఉంది. ఇట్లా ఏంటంటే ఇవన్నీ ఏంటంటే చరిత్రలో ఉన్నటువంటివి. అయితే ఈ బన్సీలాల్పేట బావి కూడా అందరూ బతుకమ్మ పండుగ కూడా ఇక్కడే చేసుకుంటారు. ఇట్లా రకరకాలుగా ఈ చుట్టుపక్కల ప్రాంతాలు వంశీ బావి పోయిన తర్వాత ఇక్కడ నీటి ఎద్దడి కూడా చాలా ప్రధానమైనటువంటి నీటి ఎద్దడి కూడా వచ్చిన తర్వాత. బట్ ఇప్పుడు చూస్తే రీసెంట్గా ఈ బావి వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ చుట్టుపక్కల ఎవరన్నా బోర్ వేస్తే 30 ఫీట్లకే నీళ్ళు వస్తాయి. రెండోది మా కార్పొరేటర్ గారు కూడా అన్న బావి చేస్తే బాగుంటుంది అన్న అని ఎన్నోసార్లు నాకు చెప్పడం, స్థానికంగా ఉన్న పెద్దలు కూడా నా దృష్టిని తీసుకురావడం, ఇది చేస్తే బాగుంటుందనే ఆలోచన రావడం. బట్ వెంటనే ఇనిషియేట్ చేసిన తర్వాత అధికారులు ఒక స్థాయి వరకు తీసుకొచ్చారు. బట్ ఇప్పుడు జరిగింది ఒక 15%, ఇంకా చాలా ఉన్నది. నీకు ఇంకా 85% వరకు రావాలి. రెండోది ఈ హెరిటేజు కాబట్టి దీన్ని ఒక బ్రహ్మాండంగా చేయాలనేటువంటి సంకల్పంతో కార్యక్రమాన్ని ఇనిషియేట్ చేస్తున్నాం.